కార్డ్స్ అంటే 7621 కుటుంబాలకు ఈ యొక్క లబ్ధి చెందుతాం. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతున్నట్టు చెప్పినట్టు రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఆగలేదు, ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ కావాలన్నా ఆరోగ్యశ్రీ బెనిఫిట్ ఆగలేదు, సిఎంఆర్ఎఫ్ కాగలేదు, లేదా ఓటర్ ఐడికి కానీ ఏదన్నా చిరునామా కావాలి అంటే ఆగనప్పటికీ ఒక మనిషికి నాకు ఒక రేషన్ కార్డు ఉంటే నాకు రేషన్ వస్తుంది, మా పిల్లల చదువుల్లోకి ఆదాయం సర్టిఫికేట్ ఈజీగా అవుతుంది, లేదా నాకు ఆరోగ్యశ్రీ బెనిఫిట్ వస్తుంది, లేదా నేను ఫలానా ఊరి వాళ్ళను మనకు ఒక చిరునామా ఒక గుర్తింపు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్డు కోసం ఎదురు చూశారు. దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడము, ఆన్లైన్లో అప్లై చేసుకున్న కుటుంబాల పరిస్థితిని వెరిఫై చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క మండలాలలో అక్కడున్న గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ రేషన్ కార్డ్స్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పార్టిసిపేట్ చేసి మీ అందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వాలి అన్నట్టుగా ఈరోజు ప్రోగ్రామ్ ఫిక్సప్ చేసుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వారు ఇక్కడికి రాకపోయినప్పటికీ ప్రత్యేకంగా వారి శుభాకాంక్షలు తెలియజేశారు. అండ్ నన్ను కూడా వెళ్ళి ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమన్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకు 7621 రేషన్ కార్డ్స్ ఈ యొక్క ఫేజ్లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అమ్మాయి